అట్లా కొంచెం అంత ఏమన్నా కాదు, కొంచెం కొంతమంది గుర్తుపడతారు నాకు. తర్వాత ఇప్పుడు తర్వాత పెద్ద సెలబ్రిటీ నాకన్నా ఫస్ట్ మోస్ట్ సీనియర్ అన్నమాట. తర్వాత పెద్ద మమ్మీ జాను. పైన ఫోటో చూపించలేడు, కంగ్రాచులేషన్ చెప్పు.
తొందరలో పెళ్లి కాబోతుంది. ఇవాళే క్లియర్ అయిపోయి వచ్చింది. అవునా? సెట్టా? అంటే గుడ్డి పోయి వచ్చినాక చెప్దాం అనుకుంటాను. బోనం తయారు చేసిన జాండీ. అబ్బో, బోనం తయారు చేసిన జాండీ అంట. కారణం ఏంటంటే బెల్లం, అంటే బెల్లం బోనం చేస్తే ఏమో పెరిగిపోయాలి, పసుపన్నం చేస్తే చింతపంచారు వస్తారన్నమాట. ఓకే, సాయి తట్లే.
బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జాలేరి బ్లాగ్స్ కంపల్సరీ. మీ ఇంకా సబ్స్క్రైబర్స్ తొందరగా ఇంకొక 10,000 అనుకుంటా, అంతే 10,000 వచ్చేసి మనకి సిల్వర్ బటన్ వచ్చేసేది. సో జాన్లీ బీచింగ్ కూడా మీరు కంపల్సరీ ఫాలో. కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి ఛానల్ అట్లా అయింది, 1 మంత్లో మళ్ళీ అందులో సాంగ్స్ వచ్చేస్తూనే ఉంటాయి. సో మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని, ఆ ఎల్లమ్మ దీవెల్లో మీకు నాకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.